హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి అని చెప్పే కోరుకుంటున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు టైటిల్ అండ్ థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదండి. సో పైల్స్ లేదా మొలలు, వీటిని హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి ఇప్పటికే నేను చాలా వీడియోస్లో అయితే షేర్ చేశానండి. ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసిన పార్ట్ ఉంటుంది కొంచెం, కానీ చాలామంది నన్ను అడిగారు ఇది మేము డైరెక్ట్గా తీసుకోలేకపోతున్నామక్క, సో దీంట్లో ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు చెప్పండి, సో ఇది చాలా వర్క్ అవుతుంది అని కూడా నాకు చాలామంది చెప్పారండి. సో దానికోసం అని చెప్పి దీంట్లో కొంచెం ఒక చిన్న చేంజ్ అయితే తీసుకొని వచ్చి ఈ వీడియో మీకు తీసుకొచ్చానండి మళ్ళీ మీ ముందుకు. ఎందుకు అనంటే ఈ వీడియో అనేది చాలామందికి వర్క్ అయిందండి. సో ఈ రెమెడీ అనేది చాలామందికి వర్క్ అయింది, సో వాళ్ళకి పైల్స్ తగ్గినాయి అని చెప్పి కూడా నాకు చాలా అంటే చాలా మెసేజెస్ చేశారు. సో ఇంత మంచి వీడియోని మీరు కేవలం టేస్ట్ అనేది బాగోలేకపోవడం వల్ల తాగలేకపోతున్నాము అని రీజన్ చెప్తున్నారు కాబట్టి ఒక మంచి ఒక చిన్న ఇంగ్రీడియంట్ వల్ల దీన్ని టేస్టీగా మార్చానమాట. సో దీనికోసం నాకు కావాల్సింది వచ్చేసి, సో మీకు కావాల్సింది వచ్చేసి ఒక ఆనియన్ అనమాట. సో మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. ఆనియన్స్ పైల్స్కి చాలా అంటే చాలా బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చండి. సో పైల్స్ని తగ్గించడంలో ఆనియన్ ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. సో దీనికోసం అని చెప్పి మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. సో ఈ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో పైల్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయని చెప్పి నేను చాలా వీడియోస్లో అయితే షేర్ చేశాను. మరొకసారి కొత్తగా చూసే వాళ్ళకైతే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది వచ్చేసి జెనెటిక్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఎక్కువసేపు ఎవరైతే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ పైల్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇంకా అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్లో డెలివరీ అయినాక వచ్చే అంటే డెలివరీ అయినాక లేడీస్లో కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో గైస్, ఇది ఎలా వచ్చినప్పటికీ దీనివల్ల వచ్చే బాధ, ఆ నొప్పి అనేది అసలు మాటలో అంటే మాటలో చెప్పలేమన్నమాట. సో అంత బాధపడిపోతారు. సో మీ బాధను తగ్గించడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి. సో ఆనియన్స్ని ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మనం వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి, చాలా మెత్తగా చేసుకోవాలి. సో దీన్ని వచ్చేసి మీరు ఫిల్టర్ చేయకుండానైనా కూడా తాగేసేయచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఫిల్టర్ చేయకుండా ఇందులో వచ్చేసి ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్ నేను కలుపుతాను. చాలామంది చెప్తున్నారు ఫిల్టర్ చేయకుండా చాలా ఘాటుగా ఉంది, మేము అస్సలు తాగలేకపోతున్నాం అని అంటున్నారండి. సో అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నాను, ఫిల్టర్ చేసుకోకుండా తాగినా పర్లేదు. సో చేయకుండా మేము తాగలేము అని అనుకున్న వాళ్ళు ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ పైల్స్ వచ్చినాక దీనికి ఒక్క పరిష్కారం ఆపరేషన్ ఒక్కటే అని చెప్పి. సో మీరు అంతవరకు అయితే వెళ్ళొద్దు, ఫస్ట్ హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేయండి. హోమ్ రెమెడీస్ వల్ల తగ్గిన వాళ్ళు, పైల్స్ని తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను, సో హోమ్ రెమెడీస్ వల్ల పైల్స్ అనేవి 100% క్యూర్ అవుతాయి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే కొంచెం ఊర్పు పట్టడం. సో ఆ ఊర్పు కనుక మీరు పట్టినట్లయితే మీకు పైల్స్ తగ్గుతాయి. ఇప్పుడు వచ్చేసి చాలా రెమెడీస్ నేను షేర్ చేశాను, బట్ మీకు ఒక రెమెడీ యూజ్ చేస్తే మీకు బెనిఫిట్ రాలేదు అనుకోండి, నెక్స్ట్ రెమెడీ ట్రై చేయండి. అన్ని హోమ్ రెమెడీసే కాబట్టి దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అన్నమాట. సో మీకు కొంచెమైనా కానీ పైల్స్ తగ్గుతాయి, అంటే ఒక రెమెడీ యూజ్ చేసినప్పుడు మీకు తగ్గకపోతే దానివల్ల మీకు ఒక 30% అయినా తగ్గుతుందిగా. సో నెక్స్ట్ రెమెడీ మళ్ళీ యూజ్ చేయండి, దానివల్ల కూడా తగ్గుతుందిగా. సో ఏదో ఒకటి యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఒకటి యూజ్ చేసి ఫస్ట్ నేను చెప్పినన్ని డేస్ యూజ్ చేసి చూడండి, మీకు 100% క్యూర్ అవుతుంది. సో ఇది కూడా యూజ్ చేయండి, ఇది బెస్ట్ రెమెడీ అండి. సో దీన్ని మించిన రెమెడీ మరొకటి లేదని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆనియన్ జ్యూస్ని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో ఫిల్టర్ చేయకపోయినా పర్లేదు అని చెప్పాను కదా, సో ఫిల్టర్ చేయకపోతే మీరు ఆ మొత్తం ఆనియన్ జ్యూస్ని మిక్సీలో నుంచి డైరెక్ట్గా ఒక గ్లాస్లో పోసేసుకోండి. సో నేను ఫిల్టర్ చేసుకొని ఇందులో చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి దీంట్లో వచ్చేసి టేస్ట్ కోసం పటికి బెల్లం ఉంటుంది కదండి, చాలామందికి తెలుస్తుంది పటికి బెల్లం పిల్లలకు యూజ్ చేస్తూ ఉంటారు, మనకి ఒక గడ్డలాగా ఉంటుందన్నమాట. సో ఆ పటికి బెల్లం పౌడర్ని కొంచెం మీ టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ పటికి బెల్లం పౌడర్ నా దగ్గర లేదు కాబట్టి మీకు షుగర్ యాడ్ చేసి చూపిస్తున్నాను, మీరు షుగర్ యాడ్ చేయవద్దు. సో పటికి బెల్లం పౌడర్ని మాత్రమే యాడ్ చేయండి, ఓకేనా? పటికి బెల్లాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాకి పోసి పెట్టుకొని స్టోర్ చేసేసుకోండి. సో పటికి బెల్లం పౌడర్ని మీ టేస్ట్కు తగ్గట్లుగా యాడ్ చేసుకోండి, దీనివల్ల మీకు ఇది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే కనుక మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయినా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్ తర్వాత అయినా తీసుకోవచ్చు. మ్యాక్సిమం డైలీ ఒక 2 టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఆ పైల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. సో ఆ పైల్స్ నుంచి వచ్చే బ్లీడింగ్, ఆ పెయిన్, ఆ నొప్పి, ఇంకా వచ్చేసి
రక్తం పడటం ఇవన్నీ కూడా తగ్గిపోతాయన్నమాట. సో పైల్స్ వచ్చిన వాళ్ళు అసలు ఏమాత్రం భయపడొద్దండి, అది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సో దీనికి వచ్చేసి మనం హోమ్ రెమెడీస్ ద్వారా పూర్తిగా తగ్గించేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఈ ఆనియన్ జ్యూస్ని మంచి టేస్ట్గా వస్తుంది. చాలామంది అన్నారు కదా మేము అస్సలు తాగలేకపోతున్నాం, ఏమన్నా ఇందులో షుగర్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో షుగర్ బదులు మీరు పటికి బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఫిల్టర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదండి, సో ఆనియన్ పేస్ట్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ ఆనియన్ పేస్ట్ని. మీకు మొలలు ఉన్న దగ్గర నైట్ టైం పడుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే ఆనియన్ పేస్ట్ని మీకు మొలలున్న ప్లేస్లో పెట్టుకోండి. దానివల్ల ఏంటి అంటే మీకు ఆ మొలలు అనేవి మాడిపోతాయండి. సో మాడిపోతాయి, పెయిన్ ఉండదు, దురద ఉండదు, ఇవన్నీ ఏమి ఉండవు, పూర్తిగా మాడిపోతాయి అన్నమాట. సో ఈ ఆనియన్ పేస్ట్ని ఆ రకంగా యూస్ చేసుకోవచ్చు, ఇది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా, ఇది డైలీ 2 టైమ్స్ తీసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా, మరొక్కసారి చెప్తున్నానండి, పైల్స్ సమస్యతోటి బాధపడే వాళ్ళు ఏమాత్రం భయపడొద్దు, ఇంకా ఈ రెమెడీస్ యూజ్ చేసుకొని మీకన్నా ఆ ప్రాబ్లమ్ని పూర్తిగా 100% క్యూర్ చేసుకోండి. ఓకేనా, ఖచ్చితంగా తగ్గుతాయండి ఈ రెమెడీస్ వల్ల. చాలామంది తగ్గినాయి అని చెప్పి నాకు మంచి మంచిగా మెసేజెస్ చేస్తున్నారు, మాకు తగ్గిందక్క, చాలా మంచి బెనిఫిట్ వచ్చింది, చాలా మంచి రిజల్ట్ వచ్చిందక్క అని చెప్పి. సో ఇందాక నేను ఆనియన్ పేస్ట్ గురించి చెప్పాను కదా, అది ఇలాగే ఉంటుందండి. సో దీన్ని మొలలున్న దగ్గర మీరు అప్లై చేసుకొని నైట్ పొద్దున్నే వాష్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసి వెళ్ళండి. మీకులాగా బాధపడే వాళ్ళు పైల్స్ సమస్యతోటి చాలామంది ఉన్నారు. సో వీడియో రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళ బాధను తగ్గించుకుంటారు. ఓకేనా, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మరి బాయ్.